మేమేరా ఇండియన్స్, వీ ఆర్ ఇండియన్స్. మీసాన్ని మెలిపెట్టి రోషంతో తొడగొట్టి, మీసాన్ని మెలిపెట్టి రోషంతో తొడగొట్టి, గర్వంగా చెప్పయ్యరా ఐఎమ్ ఎన్ ఇండియన్. భూగోళం అంచులు దాటి ఆకాశం చుక్కలు తాకి, భూగోళం అంచులు దాటి ఆకాశం చుక్కలు తాకి, గర్వంగా చెప్పయ్యరా ఐఎమ్ ఎన్ ఇండియన్. కనిపించని కరోనాతో ప్రపంచం గడగడ వణికిపోతున్నా, మొక్కవోని ఆత్మవిశ్వాసంతో చెక్కు చెదరకుండా అదరకుండా బెదరకుండా కరోనాపై పోరాటం చేస్తున్న మేమేరా ఇండియన్స్, ప్రౌడ్ టు బీ ఎన్ ఇండియన్. ఎవరయ్యా ఇండియన్స్ అంటే, చిల్లులు పడ్డ బనియన్ పారేయకుండా హోలీ పండుగ రోజు తొడుక్కునేవాడు, చినిగిపోయేదాకా తొడుక్కొని అయినా పారేయకుండా దాన్ని ఇల్లు తుడవడానికి వాడుకునేవాడు, వాడేరా ఇండియన్. చెప్పు తెగిపోయినా కుట్టుకుని వాడుకునేవాడు ప్రపంచంలో, వాడేరా ఇండియన్. టూత్పేస్ట్ అయిపోయినా దాన్ని పారేయకుండా పిండి పిండి పేస్ట్ బయటికి తీసి తోముకునేవాడు, వాడేరా ఇండియన్. ఆదివారం మటన్ తెచ్చుకొని కూరగిన్నె ఊడ్చుకొని ప్లేటు మరీ నాకి తినేవాడు, విందు భోజనానికి వెళ్తే ప్లేటు నిండా మటన్ పెట్టుకొని సగం తిని సగం పారేసేవాడు, వాడేరా ఇండియన్. యునో, ప్రపంచంలో అందరికంటే ఎక్కువ ఫుడ్ వేస్టేజ్ ఇండియన్స్ చేస్తూ ఉన్నారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నటువంటి పెద్దలు చెప్పిన మాటలు మరిచి, మరి ఏదైనా ఫంక్షన్ అయిపోయిన తర్వాత ట్రక్కులు ట్రక్కులు మనం వేస్ట్ చేసిన ఫుడ్ తీసుకుపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. జర్మనీలో ఇద్దరు ఇండియన్స్ ఓ హోటల్కు వెళ్ళి టిఫిన్ చేద్దామని చపాతి ఆర్డర్ ఇచ్చారు. ఒక చపాతి తిని మరొక చపాతి వదిలిపెట్టి వెళ్తూ ఉంటే పక్కనే ఉన్న ఒక పెద్ద ఆయన అది చూసి దగ్గరగా వచ్చి, బాబు మీరు చపాతి వదిలిపెట్టి వెళ్తూ ఉన్నారు, అది పూర్తిగా తినండి అని అడిగాడట. మా ఇష్టం, బిల్లు కడుతున్నాం కదా, నువ్వేంటి మాకు చెప్పేది, తినాలనుకున్నంత తిన్నాము, అది మాకు అవసరం లేదు వదిలిపెడుతున్నాం. అలా కాదు బాబు, ఫుడ్ వేస్ట్ చేయొద్దు, అది పూర్తిగా తినండి అంటే, మీరెవరండి మాకు చెప్పడానికి, మేము ఎలాగో బిల్లు కడుతున్నాం కదా అని చెప్పి ఆ పెద్ద ఆయనతో వీళ్ళు వాదిస్తూ ఉంటే అతను పక్కగా వెళ్ళి పోలీసుకు కాల్ చేసి పిలిపించాడట. పోలీసు వచ్చిన తర్వాత వీరికి మామూలుగా 10 రూపాయలైతే 100 రూపాయలు వారికి ఫైన్ కట్టించి పంపించారట. ఎందుకంటే ఒక్క అన్నపు ముద్ద తయారు కావడానికి ఎంత రైతు శ్రమిస్తాడో, ఎంత కరెంటు, ఎంత శక్తి వెచ్చిస్తే ఒక బుక్క మెతుకులు తయారవుతాయో దాని విలువ తెలుసు. యు హ్యావ్ నో రైట్ టు వేస్ట్ ద ఫుడ్. ఒక బుక్కెడు మెతుకులు లేక ఎంతో మంది అలమటిస్తూ ఉంటారు అని చెప్పి వారితో ఫైన్ కట్టించాడట. ఒక ఆయన కప్పల వ్యాపారం చేస్తూ బుట్టలలో అన్ని రకాల కప్పలు పెట్టి ఇతర దేశాలకు పడవలో తీసుకువెళ్తూ ఉన్నాడట. అందులో ఒక బుట్ట పైన కప్పు లేకుండా ఓపెన్గా ఉందట. పక్కనే ఉన్న ఇంకొక అతను
ఏమండి అన్ని బుట్టలపైన కవర్స్ ఉన్నాయి ఒక బుట్టపైన మాత్రం కవర్స్ లేవు ఎందుకండి ఆ బుట్టపైన పైన కవర్ లేకుండా తీసుకెళ్తున్నారు అని అడిగితే యు నో మై డియర్ ఫ్రెండ్ వన్ థింగ్ ఈ బుట్టలన్నీ ఇతర దేశాల నుండి తెచ్చినటువంటి కప్పలు అందులో ఉన్నాయి ఈ కప్పలు ఈ కవర్ లేకుండా ఉన్న బుట్టలోని కప్పలు ఇవి ఇండియన్ భారతదేశంలో తెచ్చినటువంటివి వీటికి కవర్ అక్కర్లేదు అన్నారట అదేంటి ఇండియన్ కప్పలు అంత నమ్మకం మీకు ఉందా ఇండియన్ కప్పలపైన అవి పైకి ఎగిరిపోవా అంటే అవునండి ఎగిరిపోవు ఎందుకంటే ఒక కప్ప ఎగరాలని చూస్తే నాలుగు కప్పలు దాని కాలు పట్టి లాగేస్తాయి కిందికి అని తమాషాగా చెప్పాడట అమెరికాలో ఒక హెయిర్ కటింగ్ సెలూన్ ఆయన ప్రతిరోజు ఫస్ట్ కస్టమర్కు ఫ్రీగా వితౌట్ ఛార్జింగ్ చేయడం ఆయన ఒక హాబీ ఆయన ఒక అలవాటుగా పెట్టుకున్నాడు ఓ రోజు ఒక జర్మనీ అతను షాపు తెరవగానే కటింగ్ చేయించుకొని బిల్లు కట్టాలని వెళ్ళినప్పుడు ఫస్ట్ కస్టమర్ ఫ్రీ ఫర్ ఫస్ట్ కస్టమర్ మీరు మా మొదటి కస్టమర్ ఈరోజు మీకు ఛార్జ్ చేయమండి మీరు బిల్లు కట్టిన అవసరం లేదు అని చెప్పి పంపించారట మరుసటి రోజు షాపు ఓపెన్ చేసే ముందు ఒక ఫ్లవర్ బుకే అక్కడ కనిపించిందట థ్యాంక్ యూ అని చెప్పి రాసి అతను పంపించాడు మరొక రోజు ఒక జపాన్ అతను ఫస్ట్ కస్టమర్గా వచ్చి కటింగ్ చేయించుకొని బిల్లు కడదామని వెళ్తే యు నో యు ఆర్ ద ఫస్ట్ కస్టమర్ ఇట్ ఈస్ ఫ్రీ ఫర్ యూ అని చెప్పి పంపించారట ద నెక్స్ట్ డే షాప్ ఓపెన్ చేసేసరికి ఒక స్వీట్ బాక్స్ అక్కడ పెట్టుందట థ్యాంక్ యూ అని చెప్పి ఆ జపాన్ అతను స్వీట్ బాక్స్ పంపించాడట మరొక రోజు ఒక ఇండియన్ ఫస్ట్ కస్టమర్గా షాప్కు వెళ్ళి కటింగ్ చేయించుకున్న తర్వాత వై డోంట్ ఛార్జ్ ఫర్ యూ యు ఆర్ ద ఫస్ట్ కస్టమర్ అని చెప్పి అతని దగ్గర డబ్బులు తీసుకోకుండా పంపిస్తే థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పి వెళ్ళిపోయాడు సో నెక్స్ట్ డే ఆ షాపు ఓపెన్ చేద్దామని వచ్చేసరికి ఒక పెద్ద క్యూ షాప్ ముందు కనిపించిందట ఆ షాప్ ఓనర్ ఆశ్చర్యపోయి ఏంటండి ఇంతమంది ఈరోజు బిఫోర్ ఓపెనింగ్ ద షాప్ ఇంతమంది ఏంటి షాప్ ముందు నిలబడ్డారు అంటే వాళ్ళందరినీ అడిగినప్పుడు వాళ్ళంతా ఇండియన్స్ అని చెప్పారట ఎందుకంటే ఈ విషయం తెలిసిన ఇండియన్ తన మిత్రులందరికీ ఈ విషయాన్ని చెప్పడం వల్ల ఫస్ట్ కస్టమర్కు ఆ షాప్లో ఫ్రీగా కటింగ్ చేస్తూ ఉన్నారని చెప్పగానే మన వాళ్ళంతా బిఫోర్ ఓపెనింగ్ ద షాప్ అక్కడ వచ్చి లైన్ కట్టారట ఓసారి ద ఫేమస్ సైంటిస్ట్ ఐన్స్టీన్ విమాన ప్రయాణం చేస్తూ పక్కనే ఉన్న తోటి ప్యాసింజర్ ఇండియన్ ప్యాసింజర్తో బాగా బోర్గా ఫీల్ అయ్యి తమాషాగా ఏమండి ఒక గేమ్ ఆడదామా మనం అని అడిగాడట ఏంటండి గేమ్ అని అడిగితే ఏం లేదు తమాషాగా ఒక చిన్న బెట్టింగ్ గేమ్ ఆడదాం మనము నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను మీరు కరెక్ట్గా సమాధానం చెప్తే మీకు నేను $5,000 ఇస్తాను మీ ఒకవేళ మీరు చెప్పకపోతే ఓన్లీ 50 రూపీస్ నాకు ఇవ్వండి అలాగే మీరు ప్రశ్న అడగండి నేను కరెక్ట్గా సమాధానం చెబితే 50 రూపీస్ ఇవ్వండి చెప్పకపోతే నేను 5,000 మీకు ఇస్తాను ఒక చిన్న బెట్టింగ్ ఆడదాము అని చెప్తే ఇండియన్ పక్కనే ఉన్న ఇండియన్
ओके नो प्रॉब्लम लेट अस बिगिन द गेम अनि चेप्पि मुंदुगा आइंस्टीन इंडियन ओक प्रश्न अडिगाडु व्हाट इज द डिस्टेंस बिटवीन मून अंड अर्थ भूमि की चंद्रुड़ की मध्य दूर एंत वेंटने मन इंडियन 50 रूपीस नव्वुकुंटू यस टेक दिस 50 ई डोंट नो अनि चेप्पाडट नेक्स्ट इंडियन टर्न वच्चिंदी इतनु आइंस्टीन को प्रश्न अडिगाडु मूडु काळ्ळतो माउंटेन पैकी वेल्ली नालुगु काळ्ळतो किंदिकी दिगेदी एदो चेप्पंडि अनि थ्री लेग्स तो पैकी फोर लेग्स तो किंदिकी वच्चेदी एंटि आइंस्टीन बित्तरपोयि व्हाट इज दिस अनि चेप्पि अटु इटु आलोचिंचि ई डोंट नो अनि चेप्पि 5000 डालर्स तीसि इंडियन कि इच्चाडट ई डोंट नो नेक्स्ट आइंस्टीन टर्न वच्चिंदि अंड आउट आफ् क्यूरियासिटी सेम क्वेश्चन इंडियन अडिगाडट मूडु काळ्ळतो पैकि वेल्लि नालुगु काळ्ळतो किंदिकि वच्चे एदि किंदिकि वच्चे వెంటనే మనవాడు 50 రూపీస్ టేక్ ఇట్ ఐ డోంట్ నో అని చెప్పాడట ఓసారి ఒక విచిత్రమైన సంఘటన ఫారెన్ లో జరిగిందట ఇద్దరు భార్యాభర్తలు మాట్లాడుకుంటూ ఉన్నారు భర్త భార్యతో అంటున్నాడు హలో మై డియర్ యువర్ చిల్డ్రన్ అండ్ మై చిల్డ్రన్ ఆర్ క్వారెలింగ్ విత్ అవర్ చిల్డ్రన్ ఒక 80 ఇయర్స్ ఇండియన్ కపుల్ ఫారెన్ కు వెళ్తే ఒక అమ్మాయి ఒక లేడీ వాళ్ళిద్దరిని అడిగి ఎన్ని సంవత్సరాల నుండి మీరు కలిసి బ్రతుకుతూ ఉన్నారు సిన్స్ హౌ లాంగ్ యు హావ్ బీన్ ఇన్ దిస్ రిలేషన్ అని అడిగినప్పుడు సిన్స్ లాస్ట్ 50 ఇయర్స్ ఆఫ్టర్ అవర్ మ్యారేజ్ వి హావ్ బీన్ లివింగ్ టుగెదర్ వెరీ హ్యాపీలీ వి ఆర్ లీడింగ్ అవర్ లైఫ్ అంటే ఆ ఫారెనర్ ఆశ్చర్యపోయిందట ఏంటి డోంట్ యు గెట్ బోర్ ఇన్ దిస్ రిలేషన్ 50 సంవత్సరాల నుండి మీరు భార్యాభర్తలుగా కలిసి జీవిస్తున్నారా అని చెప్పి సో భారతీయులు జీవితాంతం పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు జీవితాంతం చివరి దాకా కలిసి జీవించే వారు కేవలం భారతీయులు మాత్రమే ఇండియన్స్ భర్త 5000 సంపాదించిన భార్య కనీసం 500 అన్న సేవ్ చేస్తుంది పిల్లల కోసం భవిష్యత్ అవసరాల కోసం ఇది ప్రపంచంలో ఎక్కడ జరగదు ఆ మధ్య ఎకనామికల్ ఫైనాన్షియల్ క్రైసిస్ లో ప్రపంచమంతా కొట్టుమిట్టాడుతూ ఉంటే భారతదేశం తట్టుకోగలడానికి కారణం ఈ ఇండియన్ ఫ్యామిలీస్లో ఉండే సేవింగ్ కల్చర్ ఇది ఎక్కడ ఉండదు కేవలం మనం మన భారతదేశంలోనే చూస్తాం తండ్రికి హార్ట్ ప్రాబ్లం ఉందని తెలిసి కష్టపడి సంపాదించిన డబ్బు ఉన్నా హాస్పిటల్కి వెళ్లకుండా హాస్పిటల్కి వెళ్తే ఈ డబ్బంతా ఖర్చయిపోతుందేమో పిల్లలకు ఏమీ ఉండదేమో అని చెప్పి పిల్లల కోసం తాను ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉండే పరిస్థితి తల్లిదండ్రులు కష్టపడి సంపాదించిన మొత్తం పిల్లల కోసం పంచిపెట్టే పరిస్థితి కేవలం మనం భారతదేశంలోనే చూస్తాం
ఎంత కష్టపడ్డా తల్లిదండ్రులు అది వారి పిల్లల కోసమే చివరికి వారి సుఖాలను అన్నిటిని త్యాగం చేసి పిల్లలు బాగుండాలని చెప్పి కోరుకోవడం కేవలం భారతదేశంలోనే చూస్తాం పంచభూతాలను ప్రకృతిని పరమేశ్వర స్వరూపంగా ఆరాధించే దేశం ఆరాధించే వాళ్ళు కేవలం భారతీయులే ఉదయాన్నే లేవగానే భూమిపై కాలు పెడుతూ క్షమించు తల్లి అని చెప్పి ఏ పని చేసినా రైతు నాగలి దున్నిన భూమికి పూజ చేసి చేయడం జరుగుతుంది ఇల్లు కట్టాలన్న భూమి పూజతో మొదలవుతుంది ఇలా పంచభూతాలను నీటి నది నదాలను చెట్లను ప్రతి ఒక్క దాన్ని భగవత్ స్వరూపంగా ఆరాధించే వారు ఓన్లీ ఇండియన్స్ మాత్రమే ప్రాణం కన్నా మానానికి విలువిచ్చేవాడు భారతీయుడు ప్రాణం పోయినా పర్వాలేదు కానీ మాట దక్కాలని అనుకునేవారు భారతీయులు శరణన్న శత్రువును కరుణించి వదిలిపెట్టేవారు భారతీయులు మడమ తిప్పకుండా మాట తప్పని వారు భారతీయులు ప్రాణం కన్నా మానం గొప్పదని మాట కోసం నిలబడేవాడు భారతీయుడు ఎస్ వీఆర్ ఇండియన్స్ ఇన్క్రెడిబుల్ ఇండియన్స్ ప్రౌడ్ టు బీ ఎన్ ఇండియన్